అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కొట్టుకుపోయారు ఏ చెట్టును పుట్టను పట్టుకుని బతికి బయటపడి ఉంటారు అన్న చివరి ఆశలు కూడా కొడిగట్టిపోయాయి. జంపన్న వాగులో పడి కొట్టుకుపోయిన కొండాయి గ్రామస్తులు 8 మంది విగత జీవులయ్యారు. వారి మృతదేహాలు పల్లెవాసుల కళ్ళబడ్డాయి. ఇది చూసిన పల్లెవాసుల గుండెలు పగిలిపోయాయి. ఏటూరు నాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాయి గ్రామం ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షాలు కురవడంతో వరద ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. గంటలు గడిచే కొద్దీ ఊరు మునిగిపోయే పరిస్థితి ఉందని గమనించిన ఆ పల్లెవాసులు కట్టుబట్టలతో పల్లెని వదిలి పరుగులు తీశారు. కొండాయి గ్రామంలోని పక్కపక్క ఇళ్లలో ఉండే మహమ్మద్ మజీద్ ఖాన్, ఆయన భార్య లాల్ బీబీ, షేక్ మెహబూబ్ ఖాన్, మహమ్మద్ షరీఫ్, ఆయన కుమారుడు అజార్, మహమ్మద్ రషీద్, ఆయన భార్య కరీమా, కొండాయి గోవిందరాజులు, దేవాలయ ప్రధాన పూజారి తల్లి దబ్బకట్ల సమ్మక్క పల్లె నుంచి బయటపడాలని గుంపుగా బయటకొచ్చారు. సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదామని మాట్లాడుకున్నారు. సమీపంలోని మల్లాల గ్రామానికి వెళ్తే వరద నుంచి తప్పించుకోవచ్చని ఆలోచించారు. ఇళ్ల నుంచి ముందుకు కదిలారు. గ్రామం నుంచి వడివడిగా ముందుకు కదిలిన ఈ 8 మంది కొండాయి మల్యాల మధ్య ఉన్న కల్వర్టు దగ్గరకు చేరుకున్నారు. ఈ కల్వర్టే వారి పాలిట మృత్యువైంది. ఇటీవల అధికారులు పాత కల్వర్టు స్థానంలో కొత్త కల్వర్టు కడుతున్నారు. నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రస్తుతానికి సిమెంట్ పైపులు వేసి జనం నడిచేందుకు వీలుగా మట్టితో నింపి వదిలేశారు. వరద నీటి తాకిడికి ఆ మట్టి కొట్టుకుపోయింది. పైపుల మధ్య ఖాళీ ఏర్పడింది. ఇది తెలియక కల్వర్టును దాటేందుకు ప్రయత్నించిన ఈ 8 మంది ఆ పైపుల మధ్య నుంచి వరద ప్రవాహంలోకి జారిపోయారు. ఒక్కరు కూడా మిగలకుండా కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో గజ ఈతగాడుగా పేరున్న రషీద్ కూడా ప్రవాహ వేగానికి ఎదురీదలేక ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి ఆ 8 మృతదేహాలు ఒకటి తర్వాత ఒకటిగా లభ్యమయ్యాయి. ఈ ఘటనతో ఏటూరు నాగారం మండలం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఇది కూడా అర్థం చేసుకోవాలి.